ఇలా ఉంటుంది శాలిగ్రామం. పూజం ఏంటో షేప్ వచ్చేస్తుందా. డ్రైవింగ్ నేను చేస్తా అన్నారు ఇక్కడ నేపల్ గైడ్. సరే చేసిండు అన్న అన్నా. మేమైతే ఇలాగ ఉన్నాము. సరే గట్టిగా ఉందంట నీకు బాబు. అదో ఒక సాక్స్ పోయి కుర్రోళ్ళైతే చదివితే గడగలు ఆడిపోతున్నారు. నాకైతే ఏమీ లేదు. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం బాబు. ఈ ప్లేస్ పేరేంటి అడుగు భయ్య. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే బిందవాసిని అంట టెంపుల్. ఇదే అనుకుంటా లెఫ్ట్లో ఉంది టెంపుల్ బిందవాసిని టెంపుల్. కార్ అయితే పార్క్ చేయడానికి వెళ్తున్నాము. బిందవాసిని టెంపుల్. మనమైతే ఇప్పుడు బిందవాసిని టెంపుల్కి వెళ్తున్నాము. ఇదైతే స్టెప్స్ ఎక్కలేలాగా అమ్మవారు. గైస్ వస్తున్నారా? నాతో వచ్చేదెవరు? గుడికి ఎక్కేదెవరు? మనకి లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే హనుమాన్ ఉన్నారు. హనుమాన్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో హనుమాన్ గంటలు అవి ఇలా ఉంటుంది లోపల ఎంట్రన్స్. ఇదైతే ఇక్కడ పూజలు చేస్తున్నారు. టెంపుల్ ఇదంతా పౌరం పాప విష్ణువాసిని మందిర్ పరిసర పాల్గొనే సంపూర్ణ స్వతాలు భక్తి ఇక్కడైతే ప్రతి టెంపుల్లో గంటలు అయితే కామన్ పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి. ఇలాగా ఇక్కడ కనబడుతుందో లేదో అదంతాను మొత్తం అంతా హిమాలయ వలయండి పైన.
చేస్తున్నాడు. ఇక టెంపుల్ పైన కొద్దిగా పైకి ఎక్కితే ఇలా కనబడుతుంది వ్యూ. అయితే పోకర అంతా కనబడుతుంది. ఇదైతే మండపం. ఇది ఇలాగ చాలా ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని లోపల చాలా ఉన్నాయి. టెంపుల్ ధూపదానిమా మాత్ర పాల్ हिंदवासिनी मंदिर परिसर में पाल होने संपूर्ण श्रतालु भक्तजन हार्दिक मार्ग को प्राथमिकता दी दर्शन करना सहज वातावरण निर्माण में सहयोग कर मंदिर परिसर प्रवेश पूर्व जुत्ता चप्पल फुकालेर निर्धारित स्थान में राख्नु हुन अनुरोध गरिन्छ. పడిపోయినా సరే దాన్ని సేవ్ చేశారు. పెద్ద శివలింగం ఉంది ఇక్కడ, పెద్ద త్రిశూలము. శివాలయం ఇది. ఇక్కడైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు లోపల. నిర్ధారిత స్థానమా రాక్ను గున అనురోధ గరించా. కోవిడ్ 19 కో ప్రకోప్ లై ధ్యానమా రాక్ను. అక్కడ ఉంది టెంపుల్. లోపలికి అయితే సెల్ ఫోన్ రికార్డింగ్ లేదు. ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తిన్నాం, బొట్టు పెట్టారు ఒకటి మాకు. ఇక్కడ ఇక్కడ అంటే ఇండియన్స్కి అయితే చాలా వాల్యూ ఇస్తున్నారు. యాక్చువల్గా ఇవన్నీ అయితే శాలిగ్రామాలు ఇవన్నీ ఇలా ఉంటుంది. శాలిగ్రామం పూజం ఏంటో షేప్ వచ్చేస్తుందా. ఇలాంటి మా వాడు చాలా చూసాడు ఈ ఛానల్లో. కొద్దిగా ఎత్తుక్కోండి దొరికితే భయ్యా మీకు.